తెలంగాణ వ్యాప్తంగా కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు వంకలు చెరువులు పొంగి పొల్లుతున్నాయి దీంతో పలు గ్రామాలు జలమయమయ్యాయి కొన్ని చోట్ల రహదారులు వంతెనలు కొట్టుకపోవడంతో గ్రామాలు పట్టణాల మధ్య రవాణా నిలిచిపోయింది పలు ప్రాంతాల్లో వరద నీటిలో పలువురు గల్లంతయ్యారు కాగా తెలంగాణ చరిత్రలోనే అత్యంత భారీ వర్షపాతం నమోదైంది ఇరవై నాలుగు గంటల్లో ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో ఏకంగా అరవై నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది ఇప్పటి వరకు రెండు వేల పదమూడు జులై పంతొమ్మిదిన ములుగు జిల్లా వాజేడులో కురిసిన వర్షపాతం యాభై ఒక్క సెంటీమీటర్లే అత్యధికంగా ఉండేది ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసింది మరోవైపు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలోని ముప్పై ఐదు ప్రాంతాల్లో ఇరవై సెంటీమీటర్లు రెండు వందల కేంద్రాల్లో పది సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు భారీ వర్షాలతో బూరుగుపేటలోని మారేడుగొండ చెరువులో భారీ వరద నీరు చేరింది దీంతో బుధవారం రాత్రి వరద మరింత పెరగడంతో చెరువుకు గండిపడింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి మరోవైపు కాసిపేట రైల్వే స్టేషన్ వరంగల్ బట్టల బజార్ తదితర ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరింది హన్మకొండ వరంగల్ రహదారి బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది వరంగల్ అండర్ రైల్వే బ్రిడ్జి కింద వరద నీరు నిలిచింది వరంగల్ ఖమ్మం జాతీయ రహదారి జలదిబ్బందంలోనే ఉంది కాగా మరో రెండు రోజుల పాటు రెడ్ అలర్టు జారీ చేసింది జిల్లా వాతావరణ శాఖ దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు